రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మనము చైత్రమాసంలో వచ్చేటువంటి నవమి రోజే శ్రీరాముని యొక్క జయంతిని ఎందుకు జరుపుకోవాలి అని అనుకుంటే, మహర్షులు మనకు అందించినటువంటి విధానంలో సంవత్సరంలో రెండు నవరాత్రులు మనకు వస్తుంటాయి. మొదటగా వచ్చేది వసంత నవరాత్రులని, రెండవది శరణ్ నవరాత్రులని. ఈ మొదటగా వచ్చేటువంటి వసంత నవరాత్రులు చైత్రశుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు. ఈ నవరాత్రులు పురుష సంబంధమైనటువంటి దేవతారాధనలకు. రెండవ నవరాత్రులు అనగా శరణ్ నవరాత్రులని, అవి స్త్రీ సంబంధమైనటువంటి దేవతారాధనలకు అని చెప్పబడ్డాయి. మొదటగా చెప్పినటువంటి వసంత నవరాత్రుల్లో వారి వారి శక్తిని బట్టి ఆయా దేవతల ఆరాధనలు, లేదా ఆ రోజులలో చెప్పినటువంటి విశేష దేవతారాధనలు కనుక ఆచరించినట్లయితే ఆ దేవతానుగ్రహం 6 మాసాల పాటు కలుగుతుందని, అలాగే ఆపై శరణ్ నవరాత్రుల్లో వచ్చినటువంటి అమ్మవారి నవరాత్రులు ఆచరించినట్లయితే, అమ్మవారిని ఆరాధించినట్లయితే ఆపై 6 మాసాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని, ఏతావత సంవత్సరం పాటు ఆయా దేవతల అనుగ్రహం వల్ల సమస్త మానవాళికి శుభం కలుగుతుందని మనకు మహర్షులు చెప్పినటువంటి విషయం. అయితే ఈ చైత్రమాసంలో వచ్చే నవమి రోజే శ్రీరామనవమి ఎందుకు జరుపుకోవాలి అని ప్రశ్నిస్తే, మనకు శాస్త్రం ఏం చెబుతుందంటే, గురువుల యొక్క పుట్టినరోజు కానీ లేదా దేవతల యొక్క జయంతి అనగా పుట్టినరోజు కానీ జరుపుకోవడం మన సాంప్రదాయం. అందులో వసంత నవరాత్రుల్లో వచ్చేటువంటి నవమి రోజే శ్రీరామచంద్రుడు పుట్టినరోజు కావడం ఎంతో విశేషం కాబట్టి, సాక్షాత్ నారాయణ స్వరూపుడైనటువంటి రామచంద్రుడు పుట్టినటువంటి తిథి నవమి. అందుకనే శాస్త్రానుసారంగా ఆ నవమి రోజు స్వామివారికి జయంతి అనగా పుట్టినరోజు, లేదా కళ్యాణము, లేదా అన్నదానాలు, ఇలాగా రామస్మరణ అయినా సరే, అంటే రామనామాన్నైనా సరే జపిస్తూ రామచంద్రస్వామి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అలానే నవమి రోజు మనకు వడపప్పు పానకం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వసంత ఋతువు అనగానే వాతావరణంలో మార్పు ఏర్పడుతుంది, మన శరీరంలో కూడా వేడి చలువ కలగడం జరుగుతుంది. అప్పుడు కనుక ఈ పెసరపప్పు బెల్ల పానకం తీసుకున్నట్లయితే పెసరపప్పు అతి ఉష్ణాన్ని తగ్గిస్తుంది, పానకం శరీరంలో వచ్చే మార్పులని సమతుల్యం చేస్తుంది. అందులో ఎప్పుడైతే స్వామివారికి ఆ వడపప్పు పానకము నైవేద్యంగా సమర్పించామో ఆ ప్రసాదానికి విశేషమైనటువంటి పవిత్రత ఏర్పడుతుంది. అప్పుడు కనుక ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహంతో మనలో ఉన్నటువంటి దుర్గుణాలు తొలగిపోయి సన్మార్గంలో ప్రయాణించే అవకాశం కలుగుతుంది. మనకు మన ఋషులు కొన్ని ఆహార నియమాలు నియమించారు, వాటిని పాటించినట్లయితే మన ఇష్టదేవత అనుగ్రహం త్వరగా పొంది తద్వారా భోగభాగ్యాలు సుఖ సంతోషాలు పొంది ఆయా దేవత అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా శ్రీరాముణ్ణి పూజించండి, ధ్యానించండి, ఆరాధించండి, తద్వారా సమస్త మానవాళ్ళు సుఖ సంతోషాలతో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. బోలో రామచంద్ర భగవానికి జై. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ స్వస్తి.